నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ నెల 12వ తేదీన ప్రబోధిని ఏకాదశి వస్తుంది. ఈ రోజున తులసి కళ్యాణం కూడా చేస్తారనేసి చెప్తున్నారు. మరి దీనికి ఉన్న విశిష్టత గురించి తెలియచేయండి. ఎప్పుడైనా అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏకాదశి అనేటువంటిది ఉపవాసం ప్రధానంగా చెప్తూ ఉంటారు. 8 యామములు అంటారు, అంటే ఒక యామం ఈక్వల్ టు 3 అవర్స్. 8 అంటే 8 3 24. సర్వసాధారణంగా మనకు ఉపవాసానికి 2 అర్థాలు చెప్తూ ఉంటారు. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఎంతసేపు పూజ గదిలోనే ఆ రోజంతా కూర్చోడం అని కాదు, దేవుడి ధ్యాసలో ఉండడం. మీరు అంటే అమ్మవారు అంటే ఏమిటి అంటే ప్రతిదాన్ని మీరు ఆలోచిస్తూ ఉండాలి, అదే ధ్యాసలో ఉండాలి. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక క్లయింట్ని లేకపోతే ఒక కస్టమర్ని కూడా భగవత్ స్వరూపంగా భగవంతుడే పంపించాడు అనే ఫీల్తో మీరు సర్వీస్ చేసినప్పుడు ఆ ఫలితం వేరుగా ఉంటుంది. సో ప్రతి దాన్ని కూడా ఇప్పుడు అన్నం తింటున్నారు, సంథింగ్ ఆ రోజు ఏదో పాలో పండో తీసుకున్నారు ఆకలితో, అప్పుడు అసలు ఇది ఎట్లా లోపలికి ఎట్లా పనిచేస్తుంది, మనం ఏ పదార్థాన్ని తిన్నా కూడా అది రక్తంగాను మలంగాను లేనట్లయితే వేస్ట్ పాటు కానీ ఎట్లా అయిపోతుంది. అసలు అలాంటి మిషన్ అసలు మన దగ్గర లేదు. అసలు ఇప్పటివరకు ఏ పదార్థం వేసినా రక్తంగాను ఎనర్జీగాను మారేటువంటిది. ఒక్కో పదార్థం వేస్తే ఒకటి వస్తుంది. చెరుకు రసంలో చెరుకు వేసాము, చెరుకు రసం వస్తుంది, ఇంకోటి రాదు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఎందుకు అవుతుంది, ఎంత మిషనరీ లోపల ఎంత ఇది ఉంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రతి విషయాన్ని కనుక దేవుడితో సంబంధం పెట్టుకొని మనం కనుక ఆలోచిస్తూ ఉంటే దట్ ఈజ్ నిజమైనటువంటి ఉపవాసం. అయితే మరి ఈ ఫుడ్ అది తీసుకోకుండా కూడా ఉండడం కూడా ఉపవాసం అంటారు కదా, 8 యామములు అంటే నిజమే అది. ఎందుకంటే మనకి దీని మీద ఒక అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఏకాదశి నాడు కనుక ఎవరైతే ఫుడ్ని కొంచెం ఆ రోజు తినకుండా ఉండగలుగుతారు, వాళ్ళకి శక్తి ఉంటే అది కూడా, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు, లేనట్లయితే చిన్నపిల్లలు, స్త్రీలకి చెప్పలేదు ఈ విషయం, ఈ నియమాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రం ఈరోజు ఉదయం ప్రారంభిస్తే రేపు పొద్దున్న వరకు కూడా ఆ సమయం వరకు ఏమీ ముట్టుకోరు. ఏదైనా దాహం వేస్తే కాస్త వాటర్ తీసుకుంటారు. కొంతమంది నిర్జల ఏకాదశి కూడా చేస్తారు, జలం కూడా ముట్టుకోకుండా. బట్ శక్తి ఉండాలి మీకు, శక్తి లేకుండా చేసి ప్రాణం మీద తెచ్చుకోకండి, అనారోగ్య పాలవ్వకండి. ఎందుకు చేస్తారు, దీని మీద నోబెల్ బహుమతి దేనికి వచ్చింది అంటే ఇలా ఏకాదశులు చేసేటువంటి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయి. ఏకాదశి చేసేటువంటి వారికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటున్నాయి. రీసెర్చ్లో తేలింది ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది జపాన్లో. అయితే ఇక్కడ ఎందుకు మనకి మరి మహర్షులు మనకి ఎందుకు పెట్టారు అంటే మీరు చూడండి, గమనించండి, మనం 24 అవర్స్ అంటే రోజు తింటూనే ఉన్నాం, లోపల అది క్లీనింగ్ ప్రాసెస్కి ఆ ఇమ్యూనిటీకి ఆ టైం ఇవ్వట్లేదు మనం. దానికంటే ఒక టైం ఇవ్వాలిగా మీ బాడీని సెట్ చేసుకోవడానికి. ఏకాదశి రోజు ఏంటంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఉంటాయి. ఏకాదశి తిథి నాడు మీరు కనుక చూసినట్లయితే రవికి చంద్రుడికి ఉండేటువంటి డిస్టెన్స్ 5 రాసుల డిస్టెన్స్ ఉంటుంది. ఒక్కోసారి మనకి ఇప్పుడు తులలో ఉన్నాడు రవి, కానీ చంద్రుడు మీనంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, బట్ తులలో ఉన్న రవి ఆల్మోస్ట్ 26 డిగ్రీస్కి వచ్చేసాడు ఏకాదశి రోజుకి. చంద్రుడు 4 డిగ్రీలో ఉన్నాడు మీనంలో. షష్ఠాష్టకాల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని డిగ్రీస్ వైజ్గా తీసుకుంటే మాత్రం ఇట్స్ వెరీ క్లియర్లీ అది 1/5 కాంబినేషన్లోనే ఉంది. అంటే 1/5 కానీ 1/11లో కానీ, అంటే రవి నుంచి చంద్రుడు 5వ రాశిలో కానీ, రవి నుంచి చంద్రుడు 11వ రాశిలో ఉన్నప్పుడే మీకు ఏకాదశి వస్తుంది గుర్తుపెట్టుకోండి. అంటే రవిచంద్రులు ఒకరికొకరు 1/11లో కానీ 1/5లో కానీ ఉంటారు, సింపుల్గా చెప్పాలంటే. అలా ప్లానిటరీ పొజిషన్స్ మనకు ఆకాశంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఇమ్యూనిటీని పెంచే సమయం. ఇమ్యూనిటీని పెంచే సమయంలో ఉన్నప్పుడు మనం ఫుడ్ వేయడం కనుక మొదలు పెడితే అది ఇమ్యూనిటీని పెంచే పని అది చేయదు, ఈ పని చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, రేపు పొద్దున్న పిల్లవాడికి ఎగ్జామ్ ఉంది, 2 డేస్ చదువుకుంటే ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాడు. ఆ 2 డేస్ ఆ పిల్లవాడు అది వదిలిపెట్టేసి సినిమాలు చూడటమో వీడియో గేమ్స్ ఆడుకోవడమో చేస్తే ఏమవుతుంది, ఇక్కడ అవ్వాల్సింది ఫుల్ఫిల్ అవ్వదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మనము ఎప్పుడైతే ఫుడ్ని ఇవ్వట్లేదో, దైవనామస్మరణలో ఉన్నామో, 8 యామములు అంటే 24 గంటలు ఖచ్చితంగా లోపల దాని ప్రాసెస్ అది చేసుకుంటుంది. ఆ రోజు మరి ఏం చేయాలి, నిత్య దీపారాధన చేసుకొని విష్ణు నామస్మరణ చేయాలి. శివకేశవులు ఇద్దరిని కూడా చేసుకోవచ్చు, చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈసారి చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఈసారి చేసే పూజ ఫలితం ఏమొస్తుంది అంటే, 1 విదేశీ యోగాలు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే విదేశీ యోగాలు, మోసపోయాం గతంలో
ఇంకా జన్మలో మనకు ఫ్యూచర్లో ఎక్కడ మోసపోకూడదు అనుకునేటువంటి వారు ఈ ఏకాదశి కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా 100% ఫ్యూచర్లో మోసపోకుండా మన బుద్ధి ప్రచోదితం అయ్యేలాగా, అంటే మనం ఆ టైంకి అలర్ట్ అవుతాం వీళ్ళు మనకి ఏదో మోసం చేస్తున్నారు. ఇవాళ రేపు మీరు మోసాలు కనుక చూసినట్లయితే కొన్ని కొన్ని కరెన్సీ రూపంలో మోసాలు జరుగుతున్నాయి. అంటే ఎలాగా, మీరు 1 లక్ష ఇవ్వండి, ఇదంతా రకరకాల దేశాలు తిరిగి 2 లక్షలు అవుతుంది ఒక నెలలో, మీకు ఒక 40% ఇస్తాం, మీరు 1 లక్ష ఇస్తే 50,000 ఇస్తాం ప్రతి నెల అంటారు. ఎలా ఉంటుంది చెప్పండి మీకు, అబ్బాయి ఇంత జాబ్ చేస్తున్నాము, దీనికంటే ఒక 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేస్తే శుభ్రంగా నెలకు ఒక 2 లక్షలు వస్తాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మోసాలు. ఎందుకంటే మేము రోజు క్లయింట్స్తో మాట్లాడుతుంటాం కదా, రీసెంట్గా 3.5-2.5 కోట్లు 15 లక్షలు 25 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాంటి మోసాల్లో పడి. ఒక గ్రూప్లా క్రియేట్ చేయడం, ఆ గ్రూప్లోకి వాళ్ళని ఆహ్వానించడం, ఫస్ట్ ఒక $50 పెడితే వెంటనే $100 ఇవ్వడం, 2 రోజుల్లోనే డబ్బులు వస్తున్నాయి కదా, అంత అఫీషియల్గా కూడా ఉంటున్నాయి. అంటే ఒక యాప్, ఒక టీము, దానికంటూ ఒక సపరేట్ ఇది, దానికంటే సపరేట్గా మీకు బ్యాంకులో కనబడుతుంటాయి వస్తున్నట్టుగా, వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు 1 లక్ష 1 లక్ష కోట్లు విత్డ్రాల్ చేసుకుందాం అనేసరికి వాడు ఏదో లాజిక్ చెప్తాడు, తర్వాత తెస్తున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళకండి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని చిన్న లాజిక్ ఆలోచించాలి, ఎట్లా వస్తాయి డబ్బులు, ఇప్పటికి నేను రావుగా చెట్టుకేం కాయట్లేదు కదా, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో చాలామంది మోసపోతున్నారు. అలాంటి మోసపోయేటువంటి విషయాల నుంచి బయటపడాల్సింది ఏకాదశి, ఈ ఏకాదశి ప్రత్యేకంగా. ప్రత్యేకంగా మళ్ళీ కార్తీక మాసంలో వస్తుంది, కార్తీక మాసంలో వస్తే మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12వ తేదీ మనకి వస్తున్నటువంటిది. అండ్ ఆ రోజు గోసేవ, గోవులకి కాస్త బెల్లము, 4 ఉండలు బెల్లం చేసి తినిపించడము, బియ్యపు పిండి ఇవి కలిపి తినిపిస్తూ మీరు ఒకటే కనిపిస్తుంది గోవు కాదు, గోవు లోపల సకల దేవతలు ఉన్నారు అనే స్పృహ మీలో ఉండాలి. అంటే ఎలా అంటే చూడండి, ఒక మనిషిని చూడంగానే ఇంటెన్షన్ ఇది కాదు, ఏదో వేరే ఇంటెన్షన్ ఉంది అంటున్నాం మనం. అవును, ఏదో స్వార్థంతో వచ్చాడు, మంచి మనసుతో వచ్చాడు అని ఇంటెన్షన్ ఎట్లా ఫీల్ అవుతున్నామో, ఆ విగ్రహం లోపల, గోవు లోపల, ఆ లోపల ఉండేటువంటి దేవతా స్వరూపాన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. అక్కడ ఉంది విగ్రహం కాదు, దేవత ఉంది అక్కడ, అక్కడ ఉంది గోవు కాదు సకల దేవతలు ఉన్నారనే ఇంటెన్షన్ మనలో, అంటే ఆ ఫీల్తో మనం చూడగలగాలి. యాక్చువల్ నిజం అది, మనం వచ్చే గోవును గోవుగానే చూస్తున్నాం కాబట్టి మనకు ఆ ఎనర్జీ అనేది అంత క్లియర్గా రాదు మనకి. మరి అలాగే గురుగారు, ఈ రోజున తులసి కళ్యాణం కూడా జరుగుతుంది, చేస్తూ ఉంటారు. అది చాలా మటుకు ఏంటంటే అనేకమైనటువంటి దోషాలు తొలగిస్తుంది తులసి కళ్యాణం వల్ల, అండ్ ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత, అపమృత్యు దోషాలు కూడా తగ్గుతాయి అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెద్దగా దాన్ని పాటించరు, బట్ తులసి కళ్యాణం కూడా చేస్తారు ఆ రోజు. మరి అలాగే గురుగారు, ఈ ప్రబోధిని ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి, మరి ఈ రోజున చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.